హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని తట్టుకోలేక విజయమ్మ గారు చాలా చాలా కంటదడి పెట్టుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. చాలా చాలా సెన్సేషనల్ అయిపోతున్నాయి. ఎందుకంటే విజయమ్మ గారు ఎక్కడ కూడా ఎలక్షన్స్ టైంలో ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. షర్మిలను గెలిపించండి అని చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? లేదు, చాలా ఖర్చు జరిగింది ఇక్కడ ప్రసాద్. యాక్చువల్గా ఇప్పుడు విజయమ్మ గారు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. ఇది ట్వీటా లేకపోతే చెప్పిందా పబ్లిక్గా? ఏమిటి, ఏమంటారు మీరు? ఇది ఇక్కడ లేదు కదా, ఎలక్షన్స్ అవుతుండే, కానీ అమెరికాలోనే ఉంది. ఆ లాస్ట్ మినిట్లో ఆవిడ శర్మిలకి ఓటేయండి, ఓటేసి గెలిపించండి అన్నారు. శర్మిల గారు, సునీత గారు ఇట్టి పరిస్థితుల్లో జగన్కి ఓటేయొద్దని చెప్పారు. జగన్కి ఓటేయొద్దని చెప్పిన వ్యక్తులు నీ కూతురులే కదా. ఒకరు వివేకానంద కూతురు, ఒకరు రాజశేఖర రెడ్డి కూతురు. నీ కూతురు ఇద్దరు స్వయంగా చెప్పిన తర్వాత మళ్ళీ కన్నీరు మున్నీరుగా ఏడవడేందుకు? ఏమైనా అవకాశం ఉంటే ముందు అలాగ అన్నయ్యకి ఎగనిస్ట్గా మీరు ఏం ప్రచారం చేయొద్దమ్మా అని చెప్పాలి కదా. అదొక తప్పు. రెండవది ఏంటంటే, అక్కడ పులివెందల్లోనూ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర చాలాసేపు ప్రే చేసి నా బిడ్డకి ఏమి తెలీదు, అన్నపూర్ణ తెలీదు, నా బిడ్డ జనాన్ని కాపాడడం కోసం బతుకుతున్నాను, వాళ్ళ నాన్న పేరే వచ్చింది, అంతకంటే బాగా చేశాడు ప్రభు, నువ్వు తప్పకుండా మా బిడ్డని గెలిపించని ఒక అరగంట సేపు ప్రేయర్ చేసింది. అట్లాంటి ఆలోచన ఉన్నట్టయితే ముందే చెప్పాలి కదా, ఏమా నేను మీ నాన్న తాలూకు ఆ సమాధి సాక్షిగా నేను ఎంతో ప్రేయర్ చేశాను, మీ నాన్న కూడా దీవించాడు, మీరు కూడా ప్రేయర్ చేయండి, అన్నయ్య గెలుపు కోసం చెప్పారు కదా. ఏమిటి, అన్ని నాటకాలు కదా. ఏమో జగన్మోహన్ రెడ్డి కొడతారేమోనో భయంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది, కానీ ప్రేయర్ చేసిన వ్యక్తి ఇక్కడ ఓటేయొద్దని చెప్తుంది. అక్కడ ప్రేయర్ చేయడమైనా అబద్ధమై ఉండాలి, ఇక్కడ ఓటేయమని చెప్పడం కూడా శర్మిలకి ఇదేనా అబద్ధమై ఉండాలి. చివరకు శర్మిల గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గెలవలేదు. నీ కుటుంబం అంతా ఒక్కసారిగా మీరు చేసిన తప్పులకి కుప్ప కూలిపోయింది. ఇప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం లాభం ఏముంది? నీ కుటుంబానికి ఉన్నటువంటి పరపతిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారిని గౌరవించినట్టుగా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి 151 సీట్ ఇచ్చి హయ్యెస్ట్ మ్యాండేట్ ఇచ్చి గౌరవించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల చేత షహబాస్ అనిపించుకుంటే బాగుంటుంది. కానీ ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పాడు, నేను పదవిలోకి వచ్చిన తర్వాత 6 మాసాల్లో కానీ నా పరిపాలన బాగలేకపోతే మీరు గల్లా పట్టుకొని అడగండి అని చెప్పాడు. మరి తర్వాత ప్రజలు కలిశాడా? ప్రజలతో ఏమైనా కష్టసుఖాలు పాల్పంచుకున్నాడా? ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టాడా? ఎవరి ఇష్టం వారిది. ఆయనకి కావాల్సింది చంద్రబాబు నాయుడు ఎంత బాగా తిట్టారు, పవన్ కళ్యాణ్ ఎంత బాగా తిట్టారు అని చూసుకోవడమే కదా. ఏ రోజైనా బాగా హద్దులు మీరినట్టయితే తప్పురా, మన తాలూకు పరుగు పోతుంది. మాట్లాడండి, పోట్లాడండి, అంతే కానీ అంతకు మించి మాత్రం ఇలాగా ఎవరు క్షమించరాని మాటలు మాట్లాడదని ఒకసారి పబ్లిక్ విన్నట్టు అడిగాడా? ఆయన చెంగులు గుద్దుకుంటున్నాడు. రోజా పూర్తిగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన ఆ పేరుని నాని కానీ, కొడారు నాని కానీ, తర్వాత అంబటి రాంబాబు కానీ, మా వంశీ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతెంత క్యారెక్టరు అసోసియేషన్ చేశారు. ఆ కొడారు నాని తాలూకు పేరు 100 మూట ఏదైనా మంచి మాట వచ్చిందా? అన్ని బూతుల మాట. ఒకరోజైనా మందలించాడా ముఖ్యమంత్రిగా? అంటే అందరూ వాళ్ళు తిడుతున్నట్టయితే బాగుంటుందని ఎంకరేజ్ చేశాడు, చెంకలు గుద్దుకున్నాడు. కనుక దానికి ఫలితమే ఇదండి. నన్ను అడిగితే వైసీపీని ఎవరు కూడా మోసం అంటే ఎవరు కూడా ఓడించలేదు. వైసీపీని, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళే ఓడించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంత తెలిసి ఒకరోజు ఎలక్షన్ అంటే కౌంటింగ్ రోజు అని తెలిసినప్పుడు కూడా సంబరాలకి రెడీగండి అంటున్నాడు. అది ఎంత ఆత్మవంచనండి. మనకే తెలిసిపోయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలీదా? కానీ ఇదంతా ఏమైందంటే ఐక్యా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మా జగన్మోహన్ రెడ్డి బాగా సెటిల్ అయిపోయాడు. మనకి అన్ని సీట్లు రావు కానీ మొత్తాన్ని గెలిచేస్తాం అనుకున్నాడు అన్నమాట. చివరికి ఏంటంటే ఆయన తాలూకు కళ్ళు మూసుకొని
పరిపాలన సాగించడమే ఆయన తాలూకు కళ్ళు తెరిపించింది ఇప్పుడు. అది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సమరాలకి సిద్ధం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఇంకేముంది మనం గెలిచేస్తున్నాం, ఎవరేమన్నప్పుడు కూడా మనం గెలిచేస్తున్నాము, సంబరాలకి రెడీ కండి అని పిలిపించాడు. ఎవరు వైసీపీ కార్యకర్త అందరికీ ఓ పక్క ఏమో ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చేసి విశాఖపట్నంలో మొత్తం హోటల్స్ అన్నీ నిండిపోయినాయి, ఫ్లైట్స్ ఎక్కడా ఖాళీ లేవు, ట్రైన్స్ కూడా ఖాళీ లేవు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఆయన గెలిచేశాడని ఆయన్ని అభినందించడానికి కోసం దేశ విదేశాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. అంటే మన పవన్ కళ్యాణ్కి కౌంటర్గా మాట, పవన్ కళ్యాణ్కి ఎలాగైతే అభిమానులు భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చారో దానికి కౌంటర్ ఇచ్చాడన్నమాట. ఓ భారతదేశమే కాదు దేశాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రమాణ స్వీకారం చేయడానికి చూడడానికి వస్తున్నారని చెప్పాడు. అవాక్పాలైపోయారు. మనం చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను, ఎన్ని తప్పులు చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే అటు ఫ్యామిలీ కానీ లేకపోతే ఇటు తన కేడర్ మొత్తం పోయింది, మంత్రులందరూ ఓడిపోయారు, ముఖ్యమైన నేతలు ఓడిపోయారు. అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు ఆయన మీద ఉన్నట్టు కేసులు ఏమవుతాయి, ఇమీడియట్గా కేసుని తిరగదోడతారు. తర్వాత ఏమో ఆయన చాలా అటెంప్ట్ ఆఫ్ మా కోర్టుకి తిరస్కరణ కేసు ఒకటి ఉంది, 3000 వాయిదాలకి వెళ్ళలేదు ఆయన, 3000 వాయిదాలకి వెళ్ళలేదు, అది న్యాయస్థానానికి తిరస్కరణకి అదొక కేసు. మొత్తం 48 కేసులు ఉన్నాయి. ఈ 48 కేసులు ఎప్పుడు సాల్వ్ అవుతాయి? అందాక ఏం చేస్తారంటే ముందు సిబిసిఐడి 43,000 కోట్ల రూపాయలు గమనించి దాన్ని ఒక పక్కన పెట్టింది కనుక ఆ చాలు అది. మ్యాన్ ల్యాండింగ్ కేసులోనూ సిబిసిఐడి 43,000 కోట్ల రూపాయలు మనీ ల్యాండింగ్ చేసిందని తిహార్ జైలు పంపించేస్తారు. ఇప్పుడు అక్కడ అమ్మాయికి అంత కవితకి అద్దె కదా జరిగింది, 700 కోట్లు మనీ ల్యాండరింగ్ చేసింది, లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది మాట. ఇంతమంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నమాట. లేదా 15 రోజులు వాయిదాలు వేసి ఆ కేసును అలా కొనసాగిస్తూ ఉన్నారు. మనీ ల్యాండరింగ్ కేసు మంచిది కాదు కదండి, మందిని ముంచేది మంది తాలూకు డబ్బే కదా అది. కనుక ఇట్లాంటి కేసులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా లేకుండా ఇలా కళ్ళు పూసుకుపోయి అహంకారంతో ఎవరిని కదిలించండి, అహంకారంతో కోల్పోయాడు పదవిని అంటారు, ఎవరిని కదిలించండి, అహంకారమే కదా. ఓకే, ఎంత అహంకారం ఉండడానికి మనుషుల్ని బలవంతంగా చంపేశారు కదండి, మనుషుల్ని కాల్చేశారు కదండి. కనుక ఏమయ్యారు ఇప్పుడు మొత్తం ఎవరెవరినైతే మీరు బాగా గాయపరిచారో వాళ్ళందరూ గెలిచారు. ఆలగడ్డలో బొమ్మ అఖిల ప్రియ అనుకున్నాం కదా గెలిచింది, అక్కడ చంద్రగిరిలో మన రవి అనుకున్నాం కదా ఆయన గెలిచాడు. తర్వాత ఏమో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని పెద్ద రౌడీ మాట, స్మగ్లర్ గంధం చెక్కలు స్మగ్లర్ అన్నమాట, ఓడిపోయాడు. ఆడే కొట్టించాడు, దెబ్బలు కొట్టాడు, వాడే ఓడిపోయాడు, గట్టి చావు దెబ్బ తగిలింది అన్నమాట. ఎవరు లేరు, విడుదల రజనీ లేదు, అంబటి రాంబాబు లేడు, కోడి కొడ లాని లేడు, ఎవరున్నారండి, ఎవరు లేరు, అనిల్ కుమార్ యాదవ్ లేడు, అందరూ పోయినారన్నమాట. గుడివాడ అమర్నాథ్ లేడు, ఒకరా ఇద్దరా మా అత్త తుడిచిపెట్టిపోయారన్నమాట. పలకరించడానికి ఒక మనిషి లేడండి. విజయసాయిరెడ్డికి అంత పెద్ద పదవి ఇచ్చాడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పదవి ఇచ్చాడు, ఏమైంది, చేతులారా నాశనం చేసుకున్నాడు కదా విజయసాయిరెడ్డి నెగ్గాడా. అందువల్ల ఇప్పుడు ఏడు చేయని ప్రయోజనం ఉంటున్నాను నేను. నువ్వు తల్లిగా నువ్వేమైనా సలహా ఇచ్చవచ్చు కదా, సలహా కాస్త పత్రికా ముఖంగానో మీడియా ముఖంగా ఇవ్వచ్చు కదా, నీ పేరు నిలబడేది కదా. ఎప్పటికీ కూడా నీ కొడుకు మీద అంత ప్రేమ ఉందంటే మేము దాన్ని ఇంకో విధంగా అనుకోలేం కదా, ఇదంతా నాటకం అనుకుంటామాట. నీ కొడుకు మీద ప్రేమ ఉంటే నీ కొడుకుని మంచివాడిగా తీర్చిదిద్దు, అంతేగాని ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు కదా. ఇప్పుడు ఏడ్చి ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పండి, ఏం ప్రయోజనం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.